ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఒకరికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, మీరే అతని గురించి చాలా చెప్పగలరు నాకు. అతని పేరే మన రైటర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ ఉత్తేజ్. ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన ఇక్కడ కూర్చున్న ఒక లేడీ డైరెక్టర్, షీఈస్ ఫ్రమ్ కోయంబత్తూర్ అండ్ ఇప్పుడు తను వల్లరి అనే ఒక సినిమా, అంటే ఒక అద్భుతమైన సబ్జెక్టుతో ఆ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఉమెన్స్ డైరెక్టర్స్ లిస్ట్లో మరొక పేరు కొత్తగా చేరబోతోంది. లెట్ అస్ ఆల్ విష్ హర్ టుగెదర్ ఆల్ ది బెస్ట్ ఇన్ హర్ అటెంప్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదేదో సినిమా కోసం చేస్తున్న ఇంటర్వ్యూ, ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ మాత్రం కాదు. వాళ్ళిద్దరి తాలూకా బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలు, ప్రయోగాలు, విజయాలు, జీత్రయాత్రలు ఇవన్నీ దానిలో ఉన్నాయి. సో వాటి అన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. లెట్ అస్ వెల్కమ్ దెమ్ ప్లీజ్. నేను మొట్టమొదట మీ గురించి అడిగి తెలుసుకోవాలమ్మా. మీరు అసలు అంటే లేడీ సినిమా ఇండస్ట్రీలోకి రావడమే నార్మల్గా కొంచెం ఫియర్తో కూడిన ఇష్యూ ఫ్యామిలీస్కి. దానిలో డైరెక్టరు టెక్నీషియన్ అంటే అది మరీ కొంచెం హార్డ్ జాబ్. ఇట్ ఈస్ బియాండ్ ఉమెన్స్ లిమిట్స్, రాదర్ ఉమెన్స్ బౌండరీస్ రాదర్. బట్ మీరేమో డైరెక్టర్ అయ్యారు, అసలు ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అది ఎందుకంటే మా కొంతమంది మీరు చెప్పడం ద్వారా కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు, ఇంకా ఉమెన్ డైరెక్టర్స్ రావచ్చు. డెఫినెట్లీ. ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్. అది ఎలా జరిగిందని నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఒక షూటింగ్ కూడా చూసింది లేదు లైఫ్లో. బట్ అన్ని పిల్లలు ఈ టీచర్స్ లాగా యాక్ట్ చేసుకుంటారు. ఆల్ చిల్డ్రన్ వెన్ దే గ్రో అప్ దే యాక్ట్ లైక్ టీచర్. బట్ ఐ యూస్ టు సే లైక్ కమ్ హియర్ సిట్ డౌన్ అలా ఏమో, అది డైరెక్షన్ అనేది నాకు తెలియదండి. బట్ ఇన్ 10th స్టాండర్డ్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ ఐ వాంట్ టు జాయిన్ డిఎఫ్టీ, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేయాలి అన్నాను. దే సెడ్ అబ్రప్ట్లీ నో. దాని తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను సార్ అండ్ సినిమాటోగ్రఫీకి వెళ్దామని ప్రియపడాను. బట్ దే సెడ్ అగైన్ నో, నో సినిమాటోగ్రఫీ, మన ఇంట్లో ఎవరు సినిమాలు లేదు, నువ్వు వెళ్ళకూడదు అన్నారు. మై ఫాదర్ ఇస్ వన్ పర్సన్ హూ డిడ్ నాట్ ఈవెన్ సెండ్ మీ ఫర్ ఎన్సీసీ. ఎన్సీసీకి వెళ్తే ఎండలో నిలిస్తే నువ్వు నలుపైపోతున్నావు, బికాస్ మై బ్రదర్ ఇస్ సో ఫేర్ అండ్ ఐఎమ్ బాండ్ టాండ్ హీల్ బి లైక్ సో కన్సర్న్ అబౌట్ యునో ప్రొటెక్ట్. అలా పెంచిన ఆయనకు ఐ గేవ్ అ షాక్ దట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్ అనేది నేను కన్సిస్టెంట్గా వాళ్ళతో రిక్వెస్ట్ పెట్టుకునే ఉండేటప్పుడు వన్ పాయింట్ ఆఫ్ అంటే రోజు సంటేడు అనమాట, కంటిన్యూస్గా రిక్వెస్ట్ చాలా సోఫిస్టికేటెడ్ గా చెప్పారు. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అలా ఉండదు సార్, ఎవ్రీ ఇయర్ వన్స్ మన సబ్స్క్రిప్షన్ లాగా. బిఏ ఐ మీన్ 11th 12th అయిన తర్వాత ఒకసారి, దెన్ కాలేజ్ వెళ్ళిన తర్వాత ఒకసారి, యూజీకి ఫినిష్ చేసేప్పుడు ఒకసారి, పీజీ జాయిన్ అయ్యేప్పుడు ఒకసారి, అలా వాళ్ళు ఒక్కొక్కసారి అడిగతానే ఉంటాను. అండ్ దెన్ ఫైనలీ వాట్ హ్యాపెండ్, దెర్ వాజ్ అ రియాలిటీ షో ఇన్ తమిళ్ ఛానల్ కాల్ కలింగర్ టీవీ. అందులో నాలే ఇయక్కున్నారు, విచ్ మీన్స్ యాజ్ ఫర్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్, టుమారోస్ డైరెక్టర్స్ అని తెలియదు తమిళ. వావ్, సూపర్ సార్. ఓకే, అమేజింగ్ సార్. అక్కడ ఫస్ట్ టైం నేను అప్లై చేశాను లైక్ సిండ్రెల్లా స్టోరీ. వాళ్ళతో అడిగాను, 1 వీక్ ఉందండి టైము, మీరు షార్ట్ ఫిల్మ్ పంపించండి అన్నారు. సో ఐ వాస్ యునో హెసిటేటింగ్ టు ఆస్క్ మై పేరెంట్స్. రాత్రి పొద్దు లేచేటప్పుడు నిద్రపోయేప్పుడు ఎలా వాళ్ళతో అడిగేదంటే, బై గాడ్స్ గ్రేస్ ఐ సెడ్ ఓకే, అప్లై చేశాను సార్ అండ్ ఐ అపియర్డ్ ఫర్ సీజన్ 1. అక్కడి నుంచే మనం కార్తీక్ సుబ్బారాజు, లైక్ ఆల్ ద టాప్ డైరెక్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, వాజ్ డైరెక్టెడ్ సూపర్ స్టార్ అంతర్ని పెట్టి తీశారు. అక్కడ ఒక 3 రౌండ్స్ వెళ్ళాను అండ్ దెన్ ఐ థాట్ ఐఎమ్ ద ఓన్లీ ఉమెన్ అమంగ్ 20 కంటెస్టెంట్స్ అండ్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ స్పెండింగ్ మై ఓన్ మనీ ఫ్రమ్ ద పాకెట్స్. సరే, దీని మీద మనం ఇంటికి ప్రాబ్లం ఇవ్వకూడదు అని చెప్పి క్విట్ చేశాను. బట్ క్రిష్ సార్ కేమ్ టు చెన్నై టు డైరెక్ట్ హిస్ వేదం మూవీ ఇన్ తమిళ్ యాస్ వానం. ఓకే, అక్కడ నా ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా స్టార్ట్ అయింది క్రిష్ గారితో. ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి క్విట్ అయిన సమయంలో సంబడి ఆన్ ఫేస్బుక్ ఇస్ ఆస్కింగ్ మీ ఇన్ మెసెంజర్, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్, ఇలాంటి తెలుగు డైరెక్టర్ తమిళ్ ఫిల్మ్ తీస్తున్నారు, దే నో మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, సో తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది రీమేక్ ఫిల్మ్ కాబట్టి. ఐ ఇమీడియట్లీ అప్లైడ్ అండ్ జూలై 10, 2010 ఐ జాయిన్డ్ అండర్ హిమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. జూలై 12th, ఫస్ట్ డే ఆఫ్ మై షూటింగ్ ఇట్ వాస్,
అక్కడి నుంచి ఇప్పటి వరకు వెళ్తుంది. వెరీ నైస్. అంటే క్రిష్ దగ్గర నుంచి ఏంటి అడాప్ట్ చేసుకున్నారు మీరు? యు నో ద క్లారిటీ, హీఈస్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ ఇన్ ద స్క్రిప్ట్. అది ఎవరికి నచ్చింది నచ్చలేదు అనేది కాదు. హీస్ గాట్ హిస్ ఓన్ ఇండివిజువాలిటీ. ఆ రైటర్స్ పెట్టి రాస్తున్నారు, బట్ హీ నోస్ వాట్ టు టేక్ అండ్ వాట్ టు లీవ్. ఎగ్జిక్యూషన్ విల్ బి సో పక్కా. దెర్ ఇస్ నో అన్నెసెసరీ నో చాటర్ వెన్ హీ కమ్స్ టు ద స్పాట్. ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రెడీ వెన్ రెడీ అయ్యాక. దట్ ఆ క్లారిటీ, ఆ నేర్తి నేను ఆయనతో అవునండి. ఐ థింక్ ఐ హావ్ లెర్న్డ్, ఐ కాంట్ సే ఐ హావ్. We have to say that yes. whether you have learnt it or not. Yes. Yes, sir. Very right. True. Yes. So, ఇంక ఉత్తేజ్ దగ్గరికి వస్తే ఇంకా తను తను అంత తెరిచిన పుస్తకం, మొత్తం ప్రపంచం అంతటికీ తెలిసిన జగమెరిగిన బ్రాహ్మడు అంటారు కదా, అట్లాగనమాట ఉత్తేజ్. బట్ నేను నీ విషయంలో నేను అదే ఇప్పుడు మీరు చేస్తున్న వలరి సినిమాలో నువ్వేదో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని తెలిసింది. అంటే ఇన్నాళ్ళకి నీకు ఒక మంచి ఒక సెపరేట్ డోర్ సెపరేట్ ప్యాత్ ఒక విభిన్న మార్గం రైట్. అంటే నీలో అన్ని కోణాలు ఉన్నాయి. ఒక కమెడియన్ ఉన్నాడు, ఒక సెంటిమెంటల్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అన్ని చేసావు. నిన్ను బాగానే ఇండస్ట్రీ వాడుకుంది, బట్ దానికి కావాల్సిన బ్రేక్ లాంటిది జరగలే. అంతే, జరగలేదు. బట్ బ్రేక్ లేకుండా చేస్తా, బ్రేక్ లేకుండా చేస్తా. చాలా బాగుంది. అసలు బేసిక్ గా నేను ఒక మాట అడుగుతాను చెప్పు. ఒక యాక్టర్కి మైండ్లో ఒక ఫిల్మెంట్ ఉంటుంది, బల్బులో ఉన్నట్టు ఒక ఫిల్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక క్యారెక్టర్ చెప్పగానే ఆ ఫిల్మెంట్ తక్కువ వెలుగుతుంది. కొన్నిటికి వెలిగించుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. అంటే మీరు అది వెంటనే కనెక్ట్ అవుతారు. కరెక్ట్. ఈ కైండ్ క్యారెక్టర్ అని మంచి మాట. ఏంటి ఆ క్యారెక్టర్? బికాజ్ యువర్ రైటర్. అంటే యాక్చువల్గా ఈ మన ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి, ఓకే, ఈవెన్ జర్నలిస్ట్ అనివ్వండి, ఒక పెయింటర్ అవ్వనివ్వండి, ఒక కెమెరామెన్ అవ్వనివ్వండి, డైరెక్టర్ అవ్వనివ్వండి, యాక్టర్ అవ్వనివ్వండి, మనం చూసే కోణం వేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు సపోజ్ చంద్రుడు ఉన్నాడని ఆకాశంలో, ఒకడు జైల్లోని చూస్తాడు, ఒకడు దున్నపోతు కొమ్మల మధ్య నుంచి చూడొచ్చు, ఒకడు కిటికీలోని చూడొచ్చు, ఒకడు పువ్వుల మధ్యలో, ఒకడు పువ్వుల మధ్యలో చూడు, ఇంకొకడు అమ్మాయి హెయిర్ మధ్యలోంచి ఆ రొమాంటిక్గా చూడొచ్చు. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, అవకాశం బట్టి, అవకాశాన్ని బట్టి ఉంటుంది, చూసే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా మన ఫీల్డ్లో ఈ పెయింటర్, యాక్టర్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతిదాన్ని ఒక వేరే కోణంలో చూస్తాం, వేరే సెన్సిబిలిటీతో చూస్తాం, వేరే సెన్సిటివ్నెస్తో చూస్తాం. అలా నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారి దగ్గర పెరగడం కావచ్చు. నాన్నగారు రైటరు, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు. అవును. సో అలా మొదటి నుంచి యాక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చిన క్యారెక్టర్లా చేస్తూ చేస్తూ పోతా ఉన్నాం. బట్ ఎక్కడో ఉంది. సో ఏది ఇప్పుడు ఓంపురితో చేసి వర్క్ చేశాను, అమితాబ్ బచ్చన్, పూరి జగన్, సోమని కృష్ణవంశీ గారు, రాము గారు, చిరంజీవి గారు, అమీర్ ఖాన్, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది కొంత, అకాడమిక్గా నేర్చుకున్నది కొంత, యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నది కొంత. ఎక్కడో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రాలేదే. అంటే ఒకప్పుడు క్యారెక్టర్ ప్రిపరేషన్కి యాక్టరు ఉత్తిగా వేషంస చేయడం కాదు. ఇప్పుడు పొత్తునేదో అన్నాను, ఇప్పుడు ఫలానక్తరు బాగ్ మిల్కా బాగ్లో ఆ క్యారెక్టర్ కోసం తను ఒక 6 మంత్స్ ప్రయత్నం చేశాడు అలా టోన్ అవ్వడానికి, బాడీని అలా. సో అంత కాకపోయినా మనకు వచ్చిన క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేసే క్యారెక్టర్ వస్తే ఒక ఛాలెంజింగ్ ఉంటుంది యాక్టర్. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా ఇప్పుడు చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయాలంటే చిన్న ఏదో ఒక క్వశ్చన్ ఏంటి అని ఒక హోంవర్క్ ఉంటుంది. అంటే మనం చేస్తూనే చెప్పిన మైండ్ చేస్తుంది, చేస్తూ ఉంటుంది సబ్కాన్షియస్గా. అడగని క్వశ్చన్ ఉండాలి, ఇక్కడిలో ఎవరు అడగని క్వశ్చన్ ఉండాలి. సో ఇలాంటి గ్రౌండ్ ప్లాన్, బిల్డింగ్కి గ్రౌండ్ ప్లాన్ ఎలాగో, ఒక క్యారెక్టర్ కోసం గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది. సో అలా హూ ఈజ్ హీ, వై ఈజ్ హీ, వేర్ ఈజ్ హీ, వెన్ ఈజ్ హీ, విత్ హూమ్ హీ ఈజ్ హీ అని ఒక క్యారెక్టర్ కోసం ప్రయత్నం చేయాలి. అలా నాకు మృతిక గారు నుంచి, ఉషా కిరణ్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక క్యారెక్టర్ ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పారు వాళ్ళు. సరే ఈ పద్దు ఇదంతా జరిగి ఒక 2 ఇయర్స్ అవుతుంది పెయిన్లో ఉన్నా, సరే ఏదో చేస్తే బెటర్, ఏదో డిఫరెంట్ అంటున్నారు కదా అని ఐ వెంట్ దేర్. ఉషా కిరణ్లో మృతిక గారు అసలు ఆ రిసీవింగే నాకు ఓ వీడు కదా నాకు కావాలి అన్న. ఇక్కడ ఒకసారి ఆగలరు, మీకెందుకు అనిపించిందండి ఉత్తేజని చాలా భయంకరమైన రాక్షసులు మంచి విలన్స్ ఉన్నట్టుగా నెగిటివ్ రోల్ చేయడానికి ఉత్తేజ ఎందుకు మీకు స్ట్రైక్? అంటే దాని జర్నీ అలాంటి క్యారెక్టర్ మరి, దాని అది చెప్తే సస్పెన్స్ వెళ్తుందో ఏమో. నా పాయింట్ అది కాదు. ఒక ఒక క్యారెక్టర్ ఒక యాక్టర్ని డైరెక్టర్ కన్సీవ్ చేసే ముందు, చేసుకునే ముందు మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఎవరు ఉన్నారు
హిందీలో ఉన్నారా, తమిళ్లో ఉన్నారా, కన్నడ, మలయాళ, ఇది ఇలా వెళ్ళిపోతుంది ఆలోచన. బట్ ఉత్తేజ్ వరకు రావడానికి వన్ నీడ్స్ ఏ వెరీ కీన్ ఇన్సైట్, చాలా అవసరం. అంత ఈజీగా తనే సినిమా చూసింది నాది, చూసి ఫలక్ నుమా దాస్ విచ్ ఇస్ నోవేర్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం, దిస్ ఫిలిం, దిస్ క్యారెక్టర్. ఒక షాట్ చూసాను సార్ అందులో హీరో గారితో మాట్లాడేది. ఐ వాస్ లైక్ ఐ వాంట్ ఉత్తేజ్ సార్ టు డూ దిస్ రోల్, దిస్ ఇస్ ద ఫేస్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి అనిపించింది అండి. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అనిపించుకున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, నువ్వు నువ్వు అనుకునే డైరెక్టర్లు భుజాల అందరూ నాకు తెలుసు కదా, నీతో ట్రావెల్ అయిన వాళ్ళే తర్వాత వాళ్ళు పెద్ద డైరెక్టర్. మన మనల్ని ఇప్పుడు నువ్వు తిట్టుకోవాల్సిన సందర్భం లేదు, తిట్టుకోను ఎప్పుడు కూడా. నేను ఈవెన్స్ ఎవరైనా లవర్స్ కూడా మా ప్రేమించుకొని విడిపోయిన తర్వాత తిడుతూ ఉంటారు, నేను చాలా తప్పు అంటాను. నేను మరి జరిగిన క్షణాలకి జరిగిన ఆనందానికి వాల్యూ లేదా, ఎందుకు తిడతారు అట్లా, రాంగ్ కదా, తప్పది. ఆ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, నేను వాళ్ళకి అసలు ఎప్పుడు చేయను. వంశీ నాకు ఖడ్గం ఇచ్చాడు, వంశీ చందమామ నంది అవార్డు ఇచ్చాడు, పూరి తనకు కుదిరినన్ని వేషాలు ఇచ్చాడు. సో ఆ టైంకి కమర్షియల్గా ఇది సినిమా కమర్షియల్ ఫీల్డ్, సక్సెస్ కమర్షియల్గా ఎవరు ఉన్నారని ఆలోచిస్తారు, కొన్ని ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్టర్ ప్రాబ్లమ్స్, సో మెనీ. బట్ నాకు అనుకున్న ఛాలెంజింగ్ రోల్ మాత్రం ఇవ్వగలరు వీళ్ళు, ఇవ్వలేదని చిన్న ఉందేమో కానీ, బట్ దాన్ని మూసేస్తున్నా అవసరం లేదు. అంటే అంతకంటే మించి వాళ్ళ నుంచి పొందాను నేను. ఓకే, ఇప్పుడు వంశీ దగ్గర వర్క్ చేయడం అంటే మామూలు విషయం, నేను చాలా నేర్చుకున్నాను. పూరి దగ్గర చాలా నేర్చుకున్నాను, చిరంజీవి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. అది అది నేర్చుకోవడానికి అవకాశం మనకు ప్లాట్ఫామ్ దొరికింది కదా. చిరంజీవి గారు అది వరల్డ్ బైన్స్, అన్నయ్య దగ్గరగా నా పాత్ మేకర్స్ అని ఇంట్లో పెద్ద ఇది ఉంటుంది, మా నాన్నగారి ఫోటో, మా దీక్షిత్ గారి ఫోటో, తర్వాత చిరంజీవి గారి ఫోటో, రాము గారు అండ్ పూరి, వంశీ అండ్ బుక్స్, ఇలా ఒక ఫోటో ఉంటుంది. పాత్ మేకర్స్ దే ఆర్ ఆల్ ఫర్ మీ. బాగా క్లాస్ అయిపోయావు నువ్వు సినిమా ఇండస్ట్రీకి, ఇది మాస్ మీడియా ఇది, అంటే కొంచెం చదువు కొంచెం అందం ఇది కూడా. ఎస్, సో అలా మ్యామ్ నాకు చూసా చెప్పారు కథ చెప్పగానే అసలు, బట్ భయపడ్డాను ఫస్ట్ నెగిటివ్ రోల్ ప్లస్ అది వేరే చాలా వేరే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్, బట్ మీరు చెయ్యాలి అని. బట్ మేడం చెప్పిన విధానం అంటే మైన్యూట్ డీటెయిల్స్, నేను చాలా డైరెక్టర్ సార్ చూశాను, సెట్లో జరుగుతున్న డీటెయిల్స్ అన్ని స్క్రిప్ట్లో ఉన్నాయి తన దగ్గర, అంటే అంత క్లీన్గా రాసుకున్నాను. సో స్క్రిప్ట్ దశలోనే ఇలా ఉంటే రేపొద్దున లైటింగ్, రీరికార్డింగ్, ఎఫెక్ట్స్, మూమెంట్ పర్సెంట్ ఎన్హెన్స్ అవుతుంది అవుతుంది దాని. నేను యాక్టర్ని, వెరీ గుడ్ యాక్టర్ని, ఇది సమస్య లేదు, క్యారెక్టర్ చేయాల్సిందే. ఫ్యాంటాస్టిక్. అయితే ఇక్కడ ప్రశ్న అడగలేదు ఏంటంటే, గతంలో నీది చాలా లాంగ్ జర్నీ సినిమా ఇండస్ట్రీ, 28 ఇయర్స్ ఇప్పుడు శివ రైట్, అక్కడి నుంచి క్యాంటీన్ బాయ్ దగ్గర నుంచి నీ కెరీర్ స్టార్ట్ అయ్యి వస్తూ ఉంది. బట్ నీకు ఇలాంటి క్యారెక్టర్లు కానీ లేకపోతే నీ మనసుకి బాగా హత్తుకుని నీ వరకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? అట్లా కొన్ని ఉన్నాయి, డేట్స్ కుదరక కొన్ని జరిగినాయి, రెండు జరిగినాయి. తర్వాత కొన్ని కూడా ఉంటాయన్నా. ఇప్పుడు ఆ హీరోకి కొందరు ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు, సో వాళ్లకు ఒక కంపానియన్ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళైతే బెటర్ అవుతారు. వాళ్ళనే వేద్దాంలే ఉత్తేజ అయితే కొంచెం వాళ్ళకి అంత లేదు, ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ ఏంటి అలాంటివి, వన్ ఆర్ టూ ఇంట్రెస్ట్ ది వ్యూవర్స్. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా మాట్లాడుకునే రోజులు కావు, ఇప్పుడు మేము ప్రింట్ మీడియాలో రాసే రోజుల్లో అయితే అది వద్దులే అంటే తెలిసి. ఇప్పుడు ఏంటంటే చూసేవాళ్ళు, అబ్బాయి ఈ యాంకర్ ఇంకొక మాట అడిగింటే బాగుండు ఉత్తేజని చెప్పుండేవాడు ఆ సినిమా. చెప్పలేం కదా, కానీ చాలా సినిమాలు ఉన్నాయి అట్లా, ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే సింధూరంలో సివిఎల్ గారి క్యారెక్టర్ నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ నేను ప్రేమించుకుందాంలో వెంకటేష్ గారి పక్కన కమర్షియల్ ఫిలిం, బయట నుంచి వచ్చిన ఫిలిం అప్పుడు నాకు, అప్పుడప్పుడు బడ్డింగ్ స్టేజ్లో అది కూడా చాలా పేరు వచ్చింది ప్రేమించుకుందాం. బట్ అప్పుడు వద్ద హిట్ కదా, పెద్ద హిట్ నా డైలాగ్. బట్ సింధూరంలో సివిఎల్ గారు సూపర్ క్యారెక్టర్ అది, బట్ పోయింది అంటే నీ వరకు వచ్చిపోయింది. బట్ డేట్స్ ప్రాబ్లం, వంశీ చెప్పాడు అరే అది వదిలేస్తా అనే, అది హీరో వెంకటేష్ గారి ఫిలిం, అవి చేస్తే నాకు నీ స్వార్థంతో వదిలేసేవాడు వాళ్ళది కాదు. అంటే వాళ్ళు అనుకుని లాస్ట్ మినిట్లో కాదులే ఉత్తేజ్ కాదు సివిఎల్ అని చెప్తే అలా నువ్వే వదిలేసేవాడు. ఓకే, సో అది నీ పాపమే రైట్. ఇప్పుడు మీ వరకు వస్తే, ఇప్పుడు జనరల్గా
ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఏంటంటే చాలా ఫస్ట్ టైం అటెంప్ట్లో ఒక మంచి లవ్ స్క్రిప్ట్, మంచి లవ్ స్టోరీ, మంచి మ్యూజిక్, మంచి లొకేషన్స్, సీషోర్లు, కాశ్మీర్లు, ఇలాగా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా నార్మల్గా. బట్ మీరు తీసుకున్న ప్లేనే వల్లరి అంటే బ్రహ్మాస్త్రం లాగా వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి బూమరాంగ్ లాగా. అసలు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి? వన్ థింగ్, నాకు రైటింగ్ అండ్ బుక్ రీడింగ్ చాలా అడిక్షన్ ఉందండి. ఐ రీడ్ అ లాట్. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. నేను చిన్నప్పటి నుంచే గోస్ట్ అంటే చాలా భయపడేది. సో అది ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఒక దయం ఫిల్మ్ ఏదంతా చూసి మనం ఇమాజిన్ చేసుకుంటామో అదంతా ఇంకొకరికి మనం కన్వే చేస్తే ఆ భయం కొంచెం బాగుండేది, ఎంటర్టైనింగ్ అయిపోతుంది అనేది ఫస్ట్ థాట్ విచ్ ఐ వాంటెడ్ టు రైట్. బట్ హారర్ ఎందుకు నేను ఫస్ట్ స్క్రిప్ట్గా స్టార్ట్ చేశాను అంటే ఇఫ్ ఐ కెన్ మేక్ దిస్ ఐ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని ఒక ఛాలెంజ్ నేనే పట్టుకున్నా. రొమాన్స్ అంటే ఇట్స్ లైక్ నో డూయింగ్ ఒక ఎల్కేజీ యూకేజీ. అవునండి, హారర్ సార్. వాళ్ళ గురుగారు హారర్ చేయడానికి చాలా సార్లు ట్రై చేసి చాలా సార్లు ఫెయిల్ అయిపోయారు. రామ్ గోపాల్ ఎవరు చేయకముందు రాత్రి సినిమా చేశారు. ఆయన నేను మర్రిచెట్టు దెయ్యం సినిమా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు నేను అడిగా, అసలు మనకి అసలు దెయ్యం సినిమాలు ఆడవు ఇక్కడ, ఎప్పుడు ఫెయిల్ అయ్యాయి? జగన్మోహన్ ఆడింది కాబట్టి జగన్మోహన్ అది ఆయన మన ఎవరు విఠలాచార్య గారి తాలూకా ఆ ఇంపాక్ట్ ఆడిటోరియంస్ మీద ఇంకా ఉన్న రోజులు అవి. కరెక్ట్. అంటే చిన్న ఫోక్ లో టచ్ అవన్నీ వాటి వల్ల ఆడాయి ఆ సినిమా. ఆ సినిమా ఆడింది జగన్మోహన్ ఆడడానికి. అండ్ మోర్ సో జయమాలిని కామెడీ కామెడీ కాళ్ళు తీసుకెళ్లి పొయ్యిలో పెట్టేసి పేదరాశి పెద్దమ్మ కథలు లాంటి స్టోరీ అది. బట్ వర్మ గారు మాత్రం కుడ్ నెవర్ మేక్ ఎ సక్సెస్. ఇది హారర్ మీద తీశారు ఆయన చాలా డేరింగ్ గా, డెలిబరేట్ గా. ఒకసారి పోతే ఎందుకు పోయిందో మళ్ళీ తీస్తానని. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఫిలిం రాత్రి అన్నపూర్ణలో చెప్పింది నాగార్జున వాళ్ళ అన్నపూర్ణ వాళ్ళకి చెప్పింది రాత్రి. అవును కదా. తర్వాత నాగార్జున ఎందుకు ఇది తర్వాత ఏదైనా వేరే చెప్పొచ్చు కదా అంటే మళ్ళీ శివ చెప్పారు. ఓకే, రాత్రి కదా చెప్పింది నాగార్జున గారు వద్దన్నారని అయిపోయింది. ఓకే ఓకే. బట్ ఆయన మాత్రం పట్టు విధులను విక్రమార్కుడులాగా తిరిగి బేతాళుడు చెట్టెక్కాడు అని టైప్ లో. అంటే మోర్ డైరెక్టోరియల్ కి అవకాశం, మ్యూజిక్, ఎఫెక్ట్స్, బ్లాకింగ్, ఆ షార్ట్ పెట్టడమే డిఫరెంట్ గా పెట్టాలి కదా. ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ గా పెట్టాలి, మూమెంట్, ట్రాలీ షార్ట్స్ అని. అది అది వేరే, రెగ్యులర్ సినిమా చేసినట్టు పెట్టడం లేదు. మోర్ డైరెక్టర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ నేను ఇంకో క్వశ్చన్ ఇక్కడ అంటే నా మైండ్ లో ఉన్న ఆలోచన, కొంతమందిని చూస్తే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. నేను ఎప్పుడైనా నీ గురించి ఆలోచించుకున్నప్పుడు వై దిస్ ఉత్తేజ్ డిడ్ నాట్ బికమ్ ఏ డైరెక్టర్ రెగ్యులర్ ఇప్పుడు? ఎందుకంటే నీకు తెలియని క్రాఫ్ట్ ఏముంది సినిమా ఇండస్ట్రీలో? స్మాల్ క్వశ్చన్, టెల్ మీ. ఇంత ఆన్సర్ కాబట్టి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. డైరెక్షన్ అంటే డెఫినెట్గా ఒక 1-2 ఇయర్స్ వదిలేయాలి. అంటే ఇప్పుడు ఈవెన్ పోకిరీకి ముందు కూడా జగ్గుకి ఫ్లాప్లో ఉన్నప్పుడు నన్ను వదిలేయండి 1 ఇయర్ నేను ఇంటికి రాను అని ఇంట్లో రేషన్ ఇచ్చి ఇంటి రెంట్ మొత్తం వదిలేసి 1 ఇయర్ వెళ్ళిపోయాడు. జగ్గు పూరి స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు. ఏది బీయింగ్ ఏ డైరెక్టర్, ఎగ్జిస్టింగ్లో ఉన్న డైరెక్టరే 1 ఇయర్ నన్ను వదిలేయండి అని రాసి వెళ్ళిపోయి పోకిరి స్క్రిప్ట్ తీశాడు. ఇప్పుడు నేను కొత్తగా డైరెక్షన్ నన్ను స్టార్ట్ చేస్తే ఆ టైం నేను అంటున్నాను ఒక 1-2 ఇయర్స్ నా ఫ్యామిలీని కాపాడాలి, డబ్బులు కావాలి, నేను వేరే ప్రపంచంలో ఉండాలి. ఎప్పటికప్పుడు కాదు, ఎప్పటికప్పుడే మా అమ్మ నాన్న నుంచి కానీ పద్మ దగ్గర నుంచి కానీ డబ్బులు లేవు. నేను సంపాదిస్తే రెంట్ కట్టుకోవడం, నేను సంపాదిస్తే రేషన్, మొత్తం నాదే. పిల్లలకు కానీ ఇంకోటి, నువ్వే బ్రెడ్ విన్నర్, అంత ఎవ్రీథింగ్ నేనే. సో ఆ భయం ఉండింది. ప్లస్ నేను డైరెక్టర్ అయిపోవడానికి కారణం ఇద్దరు, రామ్ గోపాల్ వర్మ అండ్ కృష్ణవంశీ. ఎలాగా అవడానికి కారణం ఎవరి పేరు చెప్తారు కానీ నువ్వు అవ్వకపోవడం? అంటే మంచి డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీ ఉండేటప్పుడు, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినప్పుడు. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతాలో తబ్బుకి నాగార్జునకి ఒక గొడవ అవుతుంది. ఇద్దరు బంధువులే, మేనత్త కూతురు అంతే కదా. అవును. రెండు ఫ్యామిలీస్ విడిపోయింది. నాగార్జున ఇంటికి వచ్చాక తబ్బుని తీసుకెళ్ళిపోయారా, మహాలక్ష్మి తీసుకెళ్ళిపోయారు. కట్ చేస్తే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మాయిని లాక్కెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా, నార్మల్ డైరెక్టర్ ఎవరైనా, ఒక టాప్ యాంగిల్లో ఒక జీప్ సమ్మన్ వచ్చి స్టేషన్లో ఆగుద్ది, లేదా లో యాంగిల్లో పెడితే ఒక జీప్ వచ్చి ఆగుద్ది నాగార్జున, లేదా వాక్యూమ్ గ్రిప్ టైర్ దగ్గర పెడితే దాంతోపాటు స్పీడ్గా కాచిగూడ స్టేషన్కి వెళ్ళి ఆగుతుంది, లేదా ఆ టువర్డ్స్ జీప్ జూమ్, ఇలా ఒక బోల్డ్ ఉంటాయి. ఇన్నైనా పెట్టొచ్చు ఆ ఎమోషన్ని బట్టి.
వంశీ ఏం చేశాడంటే ఇలా కాచిగూడ రైల్వే స్టేషన్ పిల్లర్ ఉంటే పిల్లర్ కవర్ చేసి ఇలా తిప్పి కెమెరా అని పెట్టి ఇలా పెడితే నాగార్జున వస్తున్నాడు. ఏంటి ఇచ్చా తిప్పిట్టు పెట్టాడు అనుకున్నాను. ఒక టీ బ్రేక్లో అన్నే ఇలా పెట్టి ఇలా పెట్టారేంటి అన్నా. అంటే నాగార్జున మైండ్ అలా ఉందిరా, వాడికి అర్థం కావట్లేదు. మా ఇంట్లో బంధువులు అంటారు, నా మరదలు అంటారు, నీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాను తప్పేంటి, వాళ్ళు ఎప్పుడో గొడవ పడితే మాకు ఇప్పుడేంటి, 15 ఏళ్ల క్రితం గొడవ పడితే ఇప్పుడు మాకు సంబంధం ఏంటి. సో ఈ స్టేట్ వేవరింగ్లో ఉన్నాడు. అందుకే ఇలా ఉండే ఇలా అది ప్రేక్షకులకు అర్థమైందా కాదా తర్వాత, అమ్మ నీ అమ్మ డైరెక్షన్ అంటే ఇదా, ఇంత అర్థం కావాలా. తర్వాత రాముగారి దగ్గరికి వెళ్తే పెడతాడు, జస్ట్ సైకిల్ వెనక నుంచి వెళ్తే తెలుగుదేశం తెలిసిపోద్ది అని ఇప్పుడు షాట్ చెప్తున్నాను. అప్పుడు షార్ట్ పెట్టి ఆయన కటింగ్ పాయింట్ కానీ ఆయన టేక్ ఆఫ్ షాట్ కానీ ఇప్పటికి ఎవరు పెట్టలేరు మనకు. ఫస్ట్ ఫిల్మ్ దేర్ ఇస్ నో ఎడిటింగ్, ఓన్లీ ట్రిమ్మింగ్. లేదు 13,000 ఫీట్ సినిమాకి మాక్సిమం 16,000-17,000 అంతే. నాన్నగారికి ఏం పని చెప్పలేదు ఈయన, ఎవరు కృష్ణారెడ్డి గారు సౌండ్ ఇంజనీర్. సౌండ్ ఇంజనీర్ అంత ఇది. సో వాళ్ళు చూసి భయపడి నువ్వు డైరెక్షన్ ఎంతో నేర్చుకో, ఇట్స్ అ ప్రాసెస్ అని లేటర్గా అర్థమైంది. ఓహో డైరెక్షన్ అనేది ప్రాసెస్, ఇవాళ తప్పు చేస్తాం అది రేపు చేయం కదా, తర్వాత ఎల్లుండి ప్రాపర్గా పెడతాం కదా షాట్ అన్నది నాకు ఇప్పుడు ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అర్థమైంది. ఓకే, కానీ మొదట్లో ఏంటంటే అమ్మో చాలా కష్టం డైరెక్షన్. కానీ బట్ దిస్ ఇండస్ట్రీ హ్యాస్ రియల్లీ మిస్డ్ ఎ మెరిటెడ్ డైరెక్టర్. వీళ్ళ భయాలు ఈ అన్ని అదే నువ్వు చెప్పిన మధ్యతరగతి కష్టాలు ఉంటాయి కదా, అది కొంత అమ్మ మంచం మీద ఉంది, నాన్న జైల్లో ఉన్నాడు, తమ్ముడు రోడ్ల మీద ఉన్నాడు, చెల్లికి పెళ్లి కాలేదు, ఈ సినిమా కష్టాలు ఇవి నిన్ను మొత్తం టోటల్గా. అయితే చాలా మంచి డైరెక్టర్ అయ్యేవాడిని, లేదా ఓన్లీ డైలాగ్ బోర్డు పెట్టుకున్నా కూడా దాదాపు 2 crores రైటర్ అయ్యేవాడిని. ఎందుకంటే బికాస్ ఐ మీన్ చదివిన పోయిట్రీ కానీ మరి అదే నేను ధైర్యం కోసం అంటే ఒక్కటి ఏ రోజు కూడా నేను ఆర్ట్ క్రాఫ్ట్కి దూరంగా ఉండలా, ఇందులోనే బ్రతికా, ఇందులోనే ఉన్నా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, సినిమా కానివ్వండి, నాటకం కానివ్వండి, స్టేజ్ ఎనీథింగ్ ఐమ్ డూయింగ్. అన్నాను నువ్వు దేన్ని మిస్ అవ్వకుండా అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ. ఎస్ ఐ ఎంజాయ్, నాకు కంప్లైంట్ లేదు, రిగ్రెట్స్ లేవు, రిగ్రెట్స్ లేవు. నువ్వు ఎప్పుడు యాడ్స్ వర్క్ చేశాను, అవును, నవరత్న యాడ్, థమ్స్అప్ యాడ్ చేస్తా ఉంటే ప్రహ్లాద్ కక్కడ్ ఇస్ అ గ్రేట్ యాడ్ డైరెక్టర్, ఆయన నన్ను ఈ కుర్రాన్ని నాతో పంపిస్తారా చిరంజీవి గారు అని ఆయన అడిగితే అయ్యో వాడు ఇక్కడ యాక్టర్ వాడు నాకు హెల్పింగ్ కోసం వచ్చాడు. సో ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్స్ చెప్పుకోవడానికి నీకు 125,000 ఉన్నాయి, మంచి లారెల్స్ ఉన్నాయి, మంచి క్రెడెన్షియల్స్ ఉన్నాయి నీకు. అండ్ వి నో యు ఆర్ సచ్ ఎ మెరిటెడ్ పర్సన్ ఇన్ ఆల్ ది యాంగిల్స్. వి నో షుడ్ రియల్లీ అప్రిషియేట్ దట్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా వళరి అన్నది అసలు అంటే హారర్లో మిక్స్ అయిన స్టోరీ ఇది. ఎస్, వాట్ ఈస్ వళరి అది కంప్లీట్గా? వలరి అనేది ఒక తమిళ్ హిస్టారికల్ వెపన్ అండి. ఓకే, మనం కత్తి అని నైఫ్ కు చెప్పినట్టు ఆ వెపన్ పేరే వలరి. ఓకే, నేను ఆలోచించాను లైక్ మనం తెలుగు ఫిల్మ్స్ కానీ హిందీ మలయాళం తమిళ్ అంతట్లో ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాం విచ్ ఇస్ నాట్ అవర్ కంట్రీస్, బట్ వై నాట్ వీ యూజ్ అవర్ కంట్రీస్ లాంగ్వేజ్ బికాస్ అది యునీక్, ఆ వెపన్ ఇక్కడ లేరు. ఇది చెప్తేనే మన ఇండియాతో హిస్టరీ కూడా పెరుగుతాయి కదా. అది ఎప్పుడు వాడేవారండి? అది 15th century నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉందండి. అవునండి, 17th century కింగ్స్ మరుదు బ్రదర్స్ వాళ్ళు వాడారు. దాన్ని వాడిన తర్వాత చోళా పాండ్యాస్ తమిళ్ కింగ్డమ్ అండి. అక్కడ బ్రిటిషర్స్ వచ్చేటప్పుడు దే యూస్డ్ ఇట్ అగైన్స్ట్, ఎలా అంటే గొరిలా అటాక్ లాగా వాళ్ళు హైడ్ అయ్యి అటాక్ చేయొచ్చు. మనం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఏముండింది, కెనాన్స్ ఉండింది, బీరంగి ఉండింది, అండ్ దే హ్యాడ్ గన్స్. మన దగ్గర ఏం లేదు, కత్తి అదే ఉండింది. బట్ ఈ వలరి నుంచి విసిరితే వాడు చేతి నరుకుని వీటితో తిరిగి వచ్చేస్తుంది. అది హైడ్ చేసి అటాక్ చేసేటప్పుడు దే కుడెంట్ ఫేస్ దేర్ వార్. సో ఏం చేశారు, దే బ్రాట్ అవుట్ అ బ్యాన్ అగేన్స్ట్ వలరి. ఎవరెవరితో ఈ వెపన్ ఉందో అందరూ సబ్మిట్ చేయాలి, సరెండర్ అవ్వాలి, కాకపోతే రైడ్ చేస్తామని చెప్పి బ్రిటిష్ రైడ్ చేసి 20,000 వలరి వెపన్స్ ఆ పర్టిక్యులర్ సిటీ నుంచి తీసి దాన్ని ఓషన్స్ లో డ్రౌన్ చేశారండి ఇన్ 19th century. ఓకే, సో దాని తర్వాత అది నో, ఇప్పుడు టెంపుల్స్ లో మాత్రమే ఉంది, ఎవరికి అది ఎలా వాడేది అని తెలియదు. ఓన్లీ వి హావ్ హిస్టరీ. అండ్ ఈ వాళ్ళు అదేంటి తయారు చేస్తారా లేకపోతే అదేంటి? నో, ఇట్స్ మేడ్ ఆఫ్ ఐరన్.
షార్ప్గా ఉండు, ఫ్యూ విల్ నాట్ బి షార్ప్, దట్ ఈస్ యూస్ ఫర్ హంటింగ్ రాబిట్స్క్ ముందు ముందు ఎర్లీ టైమ్స్లో యూస్ చేసింది. అండ్ దెన్ ది షార్ప్ అండ్ దెర్ వాజ్ ఓన్లీ వన్ కింగ్ హూ న్యూ టు త్రో ఇట్ సో దట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు హిస్ హ్యాండ్స్ ఇన్ ద వార్, ఆయన పేరు సేదుపతి. కింగ్ సేదుపతి హీ ఓన్లీ హ్యాడ్ దట్ స్కిల్ ఆఫ్ లైక్ టేకింగ్ ఇట్. అది దాని బాటిల్ కూడా రావాలి కదా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కూడా అందరికీ రాదు, అది నేర్చుకోవడానికి కర్ణుడు ఏకంగా త్యాగం చేశాడు, కానీ పాపం దక్కలేదు ఆఖరి వరకు. ఇది భారతం కనుక మన నిజం అనుకుంటే అలాగా దాన్ని ఈ వెపన్ వాడాలంటే నీడ్ ఏ సెపరేట్ స్కిల్. ఎస్ సార్, ఎస్, అది ఆ స్కిల్ ఆయన దగ్గర మాత్రమే ఉండింది. అండ్ ఫైనలీ ఇది డ్రౌన్ అయ్యి, ఒక డిస్కషన్ ఏమి చెప్తుంది హిస్టరీలో అంటే, వీళ్ళు డ్రౌన్ చేసిన ఈ వలరీజే ట్రావెల్ అయ్యి ఆస్ట్రేలియన్ కాంటినెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి దాని ఒక స్పోర్ట్ వెపన్గా మనం బూమరాంగ్ తయారించారు అనేది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, అవునండి, అది అలా వచ్చింది అనేది వన్ సైడ్ ఆఫ్ ద. అదే ఇండియన్ హిస్టరీలో మరుగును పడిపోయిన ఎన్నో చిత్రాతి చిత్రాలు, వండర్స్, మిస్టరీస్ ఇంకా ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి బయటకు తీయగలిగితే. మీరు ఒక ఉమెన్ డైరెక్టర్ అయినా ధైర్యం చేసి మీరు ఆ చరిత్ర పేజీలో ఉన్నది బయటకు తీసుకొచ్చి సినిమాలో కూడా డిస్కషన్ దాని గురించి చెప్పారు. లేకపోతే తెలియదు కదా, అర్థం కాదు కదా. కొన్ని వెపన్స్ మన కస్టమ్ అండ్ ట్రెడిషన్ ని కూడా ఇందులో డీకోడ్ చేస్తున్నామండి. ఈ ప్యూబర్టీ సెరిమని అప్పుడు అయన్ రింగ్ వేస్తారు పిల్లలకు, ఆడపిల్లలకు. అండ్ 13 డేస్, 12 డేస్ ఒంటరిగా ఉండాలి, ఆ కష్టం అంతా కూడా ఈ ఫిలిం లో మనం చూపిస్తున్నాము. అదే పెద్ద మనిషి అయిందంటే 12 రోజులు అవునండి, అవును. అప్పుడు ప్రసాదిని అని ఒక స్మాల్ సూది ఇలా ఉండు, ఒక 1 ఫీట్ or 1.5 ఫీట్ నీడుపుకు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ నౌ. ఇప్పుడు కిచెన్స్ లో అప్పలాలు ఫ్రై చేసేకి వాడుతున్నాం మనం. వి డు నాట్ నో ఫర్ వాట్ ఇట్ వాస్. అప్పలాలు తీస్తాం ఇలా గుచ్చి. అండ్ అవన్నీ చూపించారు మీరు? Yes sir, మా ఫిలిం పోస్టర్ కిందనే అది అండర్లైన్ లాగా వెపన్ యూస్ చేసాము, దాని కిందనే నా పేరు వస్తుందండి. ఓకే, ప్రసాదిని ఆ వెపన్ కూడా మనం, అదే మీరు కూడా అలాగే మీరు హిట్ కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో హిట్ కొట్టి మళ్ళీ తిరిగి వచ్చి అలా. Yes sir, ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ RFC-నే నేను అవుట్డోర్ షూటింగ్ వచ్చానండి. అండ్ అప్పుడే నా టాలీవుడ్ లో ఉండాల్సింది, మా గురుగారు కూడా చెప్పారు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రండి అని. నేను లేదు, తెలుగు నాకు తక్కువగా తెలుస్తుంది, తమిళ కొంచెం ఎక్కువ వస్తుంది సార్, నేను తమిళ ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పి కంటిన్యూ అయ్యాను. బట్ తమిళ ఇండస్ట్రీలో విమెన్ డైరెక్టర్స్ ఉన్నారా? ఉన్నారండి, బట్ ఓన్లీ హ్యాండ్ఫుల్. అగైన్ యూ కెన్ కౌంట్ సుధా కోంగ్రా, ప్రియా మేడం హూస్ నాట్ మేకింగ్ ఫిలిమ్స్ నౌ, ఇంకా ఇంకా మీదట చేయొచ్చు, నందిని, లైక్ ఓన్లీ 3 or 4. ఇప్పుడు మాకైతే విజయ్ నిర్మల్ గారు, మై గాడ్, షీస్ మై ఇన్స్పిరేషన్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆవిడ. Yes, I was 48 films, 52 ఎన్ని చేశారు, 40+, 40 above. ఏదో 4 సినిమాలు ఉండిపోయి 50కి అని నరేష్ గారు చెప్తే నాకు మా అమ్మలాగే ఉంటుంది ఈవిడ పవిత్ర లోకేష్ అంటే, మరి మీ అమ్మగారు మిగిలిన వదిలేసిన సినిమాలు ఈవిడ చేతి చేయిస్తారా అని అడిగాను నేను. తప్పకుండా చేస్తాను, షీఈ్ ఆల్సో వెరీ డైరెక్టర్ అని ఎక్సైట్ అయ్యి చెప్పాడు. ఆవిడ పాత్, ఆవిడ ఒక మార్గాన్ని నిర్మించారు విమెన్ కి, లేకపోతే ఆవిడ చేసిన సావిత్రి గారు ఒక సినిమా, బట్ భానుమతి గారు డిడ్ వెల్. ఇంకా తర్వాత ఎవరు లేరు చెప్పుకోవడానికి ఈ ఫిలిం లో. ఈ ఏం చెప్పేది, టు కన్సోల్ దిస్ హెచ్ఎం రెడ్డి గారు ఫోటో వాడామండి. మనం విలేజ్ సెటప్స్ లో ఎప్పుడు బంగ్లా అంటే తెలవని వాళ్ళు ఫేసెస్ పెడతారు, ఏదో ఆర్ట్ డైరెక్టర్ ఫోటోస్ పెడతారు కదా. ఈ ఫిలిం లో నిర్మలమ్మ ఫోటో చిన్న వయసులో, మనం ఎప్పుడు నిర్మలమ్మ అంటే యాస్ ఇట్ ఈస్ బాన్ ఓల్డ్ పాపం ఆల్ 60+ అలాగే చేసాం కదా అండి. ఆమెతో యంగ్ ఏజ్, 16 ఏజ్, 17 ఏజ్ అది బయటకు తీసుకువచ్చి. అండ్ మనం ఫస్ట్ యాక్ట్రెస్ వీళ్ళు ఉన్నారు, ఫస్ట్ తెలుగు యాక్ట్రెస్ కమలాబాయి, సురభి కమలాబాయి, ఆ వాళ్ళ ఫోటో కూడా మనం ఫిలిం లో వాడామండి యాజ్ అ బ్యాక్గ్రౌండ్, జస్ట్ టు రెస్పెక్ట్ దెమ్. హెచ్ఎం రెడ్డి గారు అంటే మరి తొలిటాకి భక్త ప్రహ్లాద, 1931 అంటే గుడ్ దట్ మాత్రం వాళ్ళకి నివాళి అర్పించాలి. అండ్ బాగా లక్కీలీ యూ హ్యాడ్ దట్ సెన్స్, థ్యాంక్ యూ సార్. అది ఎవరో
చెప్తే రాదు, నీ అంతటి మీకు పుట్టాలి అంతే. దర్శక ఇప్పుడు నీ వరకు వస్తే, ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను హో అని చాలా ఆనందంగా అసలు దగ్గరగా స్టేజ్ ఎక్కి చెప్పాలన్నంత ఆవేశంలో ఉన్నావు. బట్ నేను ఒక మాట అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఎక్కడో నీ సైక్ కానీ లేకపోతే నీ మైండ్ కానీ ఎక్కడో దాంట్లో లిమిట్ అవుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నీలో నువ్వు ఒక విస్ఫోటనం చెంది నీ నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకుని ఇదంతా ఏదో గొడవ ఉంటుంది ఆ క్యారెక్టర్ చేయాలంటే. నీ బాధలు ఏంటి, నీ పురిటి నొప్పులు ఏంటి క్యారెక్టర్ చేయడంలో? డెఫినెట్గా క్యారెక్టర్ చెప్పిన తర్వాత అర్థమైంది, ఊరికే వెళ్ళేసి డైలాగ్ వామిట్ చేసే క్యారెక్టర్ కాదు ఇది. చాలామంది డైలాగ్ వామిట్ చేస్తారు. ఇప్పుడు మెమరీ వేరు, పర్ఫార్మెన్స్ వేరు కదా. వీఆర్ నాట్ ఇన్ఫార్మర్స్, వీఆర్ పర్ఫార్మర్స్. ఏదో డైరెక్టర్ ఏదో చెప్పాడు, నేను ఆడియన్స్కి ఇన్ఫార్మ్ చేయడం కాదు కదా, వీఆర్ పర్ఫార్మర్స్. సో మెమరీ చాలామందికి ఉంటుంది. మన ఇంట్లో వాచ్మెన్ కూడా వాడుకు అరే 100 రూపాయలు ఇస్తాను రా ఈ డైలాగ్ నేర్చుకో అంటే వాడు 10 పేజీలు డైలాగ్ నేర్చుకుంటాడు. బట్ మెమరీ వేరు, డైలాగ్ డెలివరీ టెక్స్ట్ వేరు, సబ్ టెక్స్ట్ వేరు, ఎగ్జాక్ట్లీ దాని అంతరార్థం వేరు. ఇప్పుడు అమ్మ అంటే ఏడబ్ల్యూఎంఏ అమ్మ అంతే కదా, కానీ అమ్మ అంటే 9 నెలలు మోయడం మనకు అదే శంకరాభరణంలో శాస్త్రి గారి డైలాగ్ అంటాడు అమ్మా. అలా నాన్న అంటే ఊరికే నాన్న మందులు వేసుకున్నావా, ఎంఏ ఎన్డీయు మందులు వేసుకున్నావా కాదు కదా, నాన్న మనల్ని పెంచాడు పోషించాడు. టెక్స్ట్ వేరు, డైలాగ్ వేరు. ఎస్, టెక్స్ట్ సబ్ టెక్స్ట్ వేరు, టెక్స్ట్ వేరు. సో అలా డైలాగ్ నువ్వు ఆకలింపు చేసుకొని దాన్ని అనుభవిస్తూ దాన్ని మనం ప్రజెంట్ చేయాలి. అది నేనెవరు ఆ టైంలో, నా ఏజ్ ఏంటి, నా బాడీ ఇదేంటి, నా డ్రెస్, నా కాస్ట్యూమ్ ఏంటి, నా సోషల్ స్టేటస్ ఏంటి, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో నేను ఎంతవరకు మాట్లాడగలను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, విత్ హూమ్ ఐఎమ్ టాకింగ్, హూ ఐఎమ్. నీ ఇప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్కి నీ పర్సనాలిటీ సరిపోయిందా? సరిపోయింది, చాలా సరిపోయింది. ఓకే, సరిపోయింది అంటే విత్ కాస్ట్యూమ్ అవన్నీ మినిమం లోపల బనియన్ ఉంటుందో పైన షర్ట్ ఉంటుంది మినిమం ఉంటుంది. అది మంచి క్వశ్చన్. ఇప్పుడు అందుకనే యాక్టర్ కూడా వర్క్ ఉంటుంది కదా అనేది. ఇప్పుడు బాహుబలికి వెళ్ళి నేను రాజమౌళి గారిని వేషం అడగలేను, బికాస్ 6-pack కావాలి, 6 feet కావాలి, నా బాడీ పర్మిట్ చేయదు. బట్ యాక్టర్ అనేవాడు ప్రతిదానికి చేయగల ఫిట్ ఉండాలి. అదే ఇప్పుడు నాగబాబు గారు నా మాట అంటేనే అది పెద్ద ట్రోలింగ్ అయింది. 5-3 ఉంటే సరిపోదు కొన్ని క్యారెక్టర్లు. ఎస్, ఆ క్యారెక్టర్గా హైట్ ఉంటేనే అపీలింగ్ ఉంటుంది. ప్లస్ అనే ఇప్పుడు ఒక నేను మన నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూలో వచ్చేసరి ఎంత మంచి మాట అంటే, 6-pack అన్నది వెరీ రాంగ్. యాక్చువల్లీ యాక్టర్స్కి చేయకూడదు. టోటల్ మస్క్యులర్ అయిపోతే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇస్తే ఇలా వస్తాడు ఆటో డ్రైవర్, ఎలా సూట్ అవుతాడు? నాగార్జున లాంటి, నాగార్జున గారు లాంటి పర్సనాలిటీ ఉందనుకోండి, ఏం వేసినా సూట్ అవ్వాలి, మెత్తగా ఉండాలి, నన్ను చూడడానికి హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ అంటే హెల్తీగా ఉండాలి. తప్ప టోటల్గా ఇలా ఉంటే ఎంత నువ్వు సైకలాజికల్ ఆస్పెక్ట్లో క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నా కూడా. మరి ఇప్పుడు ఇవాళ రేపు హీరోలందరూ మాకు 6-pack అంటే ఇప్పుడు ప్రాబ్లం అదే. ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు ఒకప్పుడు కంపల్సరీ గుర్రపు స్వారీ నేర్చుకోవాలి, కంపల్సరీ హార్స్ రైడింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలి, కంపల్సరీ జీప్ రైడింగ్ రావాలి, గన్ పేల్చడం, అదొక ఒక టైం, ఒక ఎరా నడిచింది 80-90, అదొక నడిచింది. కత్తి స్వామి నేర్చుకోవాలి, కర్ర స్వామి నేర్చుకోవాలి ఒకప్పుడు పాడి పంటల టైంలో, కృష్ణగారి టైంలో ఒక ఎరా. ఆ తర్వాత టోటల్ ఒక కమర్షియల్ సినిమా వచ్చింది, వాటికి ఇప్పుడు కావాలి. ఇప్పుడు కోరుకుంటే టైంలో ఒక బాడీ బెల్ట్, ఎక్కడి నుంచి మొత్తం పాన్ ఇండియా తీసుకుంటే ఎక్కడ చూసినా ఒక 6-pack. కథలు కూడా అలాగే తయారవుతున్నాయి, ఇంత క్యారెక్టర్లు కూడా సీన్స్ అలాగే కన్స్యూమ్ చేస్తున్నారు, కథలు అలాగే వస్తున్నాయి. సో దాన్ని బట్టి కదా, సో హీరోలు తప్ప ఎలా అవుతుంది? అదే తప్పలేదు, ఇందాక అన్న మాటలో మాట తీసుకున్నా. బట్ ఏదైనా యాక్టర్ అనేవాడు కొంచెం మోల్డబుల్గానే ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మరి రామారావు కృష్ణుడు వేషం వేసేవారు, దుర్యోధన వేషం వేసేవారు, అంత ఫెరోషియస్గా ఉన్న దుర్యోధన్ క్యారెక్టర్, అంత సాత్వికంగా ఉన్న కృష్ణుడు, రెండింటినీ చేశారు ఆయన. అవును, రెండింటినీ ఒప్పించారు, రెండింటినీ రెండు చాలా గొప్పగా సెలబ్రేట్ అయినాయి కదా. వాళ్ళు మేధో మాత్రం ఎక్కువ, వాళ్ళది సైకలాజికల్ ఆస్పెక్ట్ వాళ్ళు గ్రేట్ యాక్టర్ అన్న వాళ్ళు. అదే కవులతో, రచయితలతో, పండితులతో కూర్చొని కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఏం మాట్లాడతాడు, ఇదంతా మాట్లాడేవాడు. ఇప్పుడు నువ్వు నీ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నేను ఇలా చెయ్యాలి, ఎస్ నసీరుద్దీన్ షా నేను అనుకున్నావా, లేకపోతే గిరీష్ కర్నాడ్? నాకు గిరీష్ కర్నాడ్ గారు, నాకు నవాజుద్దీన్ చాలా ఇష్టం నాకు.
అతని హోంవర్క్ కానీ, అతని సినిమాలు కానీ, అతను చూసే విధానం, మన సైంధవులు చేసాడు మాట్లాడే విధానం కానీ టోటల్ గా నాకు ఎక్కువ ఇరాటిక్ గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. అంటే ఏ క్యారెక్టర్ చూసినా డిఫరెంట్ గా ఉంటుంది, ఏ సినిమా చూసినా ఆ సినిమాకి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. రైట్ రైట్. అలాగే ప్రకాష్ అన్నయ్య చాలా సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. నేను దగ్గర నుండి చూశాను ఎంత హోంవర్క్ చేస్తారన్నది, ఎంత ప్రతి ఏ సినిమాలో ఏ డైలాగ్ ఇచ్చినా ఫస్ట్ కన్నడలో రాసుకుంటాడు. అవునా? అది ప్రతి రెండు పేజీలు ఉండే కన్నడలో. ఎందుకు ఇప్పుడు ఆయన మాతృభాష? ఓకే, ఇక్కడే కదా ఇప్పుడు మళ్ళీ మనం అబ్దుల్ కలాం దాకా వెళ్ళాలి మనం. ఏదంటే మాతృభాషలో కనుక మన సబ్జెక్టులు అన్నీ ఉంటే మనం కూడా జపాన్ జర్మనీ లాగా అయ్యేవాడు. మాతృభాషలో త్వరగా ఎక్కుద్ది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్క్రిప్ట్ లొకేషన్కి వెళ్ళాక పీఈడిడిఏ పెద్ద లేనా పెడ్డనా పెడ్డ నాగేంద్ర ఎన్ఏజీ ఇది. సో బ్రెయిన్ ఫస్ట్ ఇంగ్లీష్లోంచి తెలుగులోకి తీసుకొని మళ్ళీ అవతలోడి డైలాగ్ కూడా చూసుకునేసరికి లేట్ అయిపోతుంది. అదే తెలుగు అనుకోండి చెప్పేస్తుంది వెంటనే బ్రెయిన్. పూర్వ అనగనగా ఒక రాజు, రాజుకి ముగ్గురు భార్యలు అనగా కౌశల్య చెప్పేస్తుంది, వేరే లాంగ్వేజ్ అయితే చెప్పదు. ఎగ్జాక్ట్లీ. సో అలా తను రాసుకుంటాడు, రాసుకొని అసలు ఆ మూడ్లో ఉంటాడు. ఇప్పుడు సరదా సీన్ అయితే పాటలు పాడుతూ ఉంటాడు ప్రకాష్. నాకు ఆశ్చర్యపోతాను, ఏమో డైలాగ్ టెన్షను, ఇంత పెద్ద డైలాగ్ ఉంది తన దగ్గర, ఇది నేను అరే డైలాగ్దే ఉందిరా, అది ఒక టూల్ రా వచ్చేస్తుంది, బట్ దానికి సంబంధించిన ఒక మూడ్ మనం క్రియేట్ చేసుకోవాలంటాడు. ఆ మూడ్లో ఉంటాడు, ఇలా డైలాగ్ వచ్చేస్తుంది అంతే వచ్చేస్తుంది అలా చేస్తాను. సో అయితే ఇప్పుడు నవాజుద్దీన్ పక్కన ఇంకో పక్కన ప్రకాష్, ఇద్దరు చాలా మంది ఇద్దరు కనిపిస్తారా? అలానే అలా వాళ్ళు కనిపించరు, వాళ్ళు కనిపించి వాళ్ళందరూ ఇన్స్పైర్. అట్లాంటి మరి చిరంజీవి గారు రుద్రవేణి కానివ్వండి, చిరంజీవి గారు ఆ బద్బంధులు ఎన్ని ఎంత వర్క్ చేశారు అన్నీ ఉంటాయి. అయితే చిరంజీవి గారు కూడా ఉన్నారు అట్లా కాదు, అంటే లైఫ్లో కొందరు చూస్తాం. మా నాన్నగారు కొంచెం అలాగే ఉంటుంది, ఆ వైట్ హెయిర్ గెటప్ అదంతా ఉంటుంది. ఓకే. సో కొన్ని లైఫ్లో కొన్ని ఈ క్యారెక్టర్ భలే ఉండిందే, ప్లస్ డైరెక్టర్స్ కొన్ని మనకి ఇన్పుట్స్ ఇస్తారు, మనం కొన్ని అనుకుంటాం, మనం ఏదో చూస్తాం. ఒక దగ్గర నాకు అతలాంటి వ్యక్తి కనపడ్డాడు ఒక ఆయన, అలాంటి వ్యక్తిని చూసి ఇలా కొంచెం ఎక్కువ వైట్ వద్దు, కొంచెం వైట్ చేసుకుందాం, కొంచెం బ్లాక్ చేద్దాం, అలా తీసుకొని. కానీ ఏదైనా మొత్తానికి ఉత్తేజ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు ఇక్కడ, మనం ఇతన్ని వాడచ్చు అని మీకు ఐడియా రావడం అనేది చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతమంది ఇంతమంది ఇండస్ట్రీలో ఉండి, ఇంతమంది డైరెక్టర్లు అతనికి తనకి అంత క్లోజ్ అయ్యి ఉండి, తన తాలూకు హావభావ విన్యాస ప్రకటనలన్నీ పర్సనల్గా ఎదురుగుండా చూసి కూడా ఎవరు ఆఫర్ చేయని క్యారెక్టర్ మీరు చేశారంటే రియల్లీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎవర్. ఎందుకంటే స్క్రీన్ అన్న అది సినిమా అన్నది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. నాకు ఎంత ఇప్పుడు అన్నయ్య మట్లో మాణిక్యం సినిమా చూస్తే నాకు ఎంత ఇష్టం, రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, అప్పటి రోడ్లు సన్నటి ట్యాంక్ బండ్ చిన్న సిమెంట్ రోడ్లు, ఎవరు మనుషులు ఉండరు అసలు, ఎవరిని వద్దని చెప్పక్కర్లేదు. మన చైల్డ్హుడ్ మన కల్చర్ అన్ని తెలుస్తాయి, మన కాస్ట్యూమ్. ఎందుకు బలితముళ్ళు ఇద్దరు మనుషులు కాంగ మీద అసలు అవన్నీ అసెంబ్లీ దగ్గర అవన్నీ సినిమా సినిమా ఇస్ ఆల్వేస్ గ్రేట్. అదే అందుకే ఇప్పుడు ఆవిడ అంత చదువుకుని కూడా మళ్ళీ సినిమాల్లోకి వచ్చారంటే సినిమా మీడియం తాలూకు పవర్ పవర్ కదా. పైగా ఆవిడ ఆవిడ మెచ్చుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఏదో అమ్మ తల్లి ఇలాంటివి ఏవో సెంటిమెంట్లు, మంచి కుటుంబ మంచి కుటుంబ కథా చిత్రం అని ఇలాగ అందరూ ఆఖరిని కలిసి టీవీ సీరియల్ లాగా భోజనం చేస్తారు, ఇలాంటివి ఏవో కాకుండా ఆవిడేదో హిస్టరీలోంచి ఒక ఐటెం తీసుకుని దాని మీద ఎక్స్పెరిమెంటల్ గా చేసి ఎన్నాళ్ళు చేశారు? 37 డేస్ అండి, 37 రోజులు. సరిపోయిందా మీకు? సరిపోయిందండి, ఒక 2 డేస్ ఒక డే నైట్. అలా టెక్నికల్ వాల్యూస్ అంటే గ్రాఫిక్స్ అన్ని ఉన్నాయి? గ్రాఫిక్స్ తక్కువ సార్, గ్రాఫిక్స్ వచ్చి వర్చువల్ ప్రొడక్షన్ యూస్ చేసాము, ఎందుకంటే హీరో ఇస్ అ ఇండియన్ నేవీ క్యాప్టెన్, మనం షిప్ కావాలి ఓషన్ కావాలి అనే కోసం వర్చువల్ ప్రొడక్షన్ వాడుకున్నాము. గ్రాఫిక్స్ అది లేకుండా చూస్తే ఓన్లీ ఎరేసింగ్ వర్క్, రోప్ ఎరేసింగ్, ఈ థ్రెడ్ ఎరేసింగ్ అది మాత్రం దా ఉండింది. నో, ఐ వాస్ వెరీ పర్టిక్యులర్ టు మేక్ ఇట్ రియలిస్టిక్, యాస్ లైవ్లీ యాస్ పాసిబుల్. యాస్ పాసిబుల్ దట్ టు ఫస్ట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఉషా కిరణ్ రావడం మేడం కి ఇట్స్ అ ఇక్కడ సి ఐ టెల్ యు వన్ థింగ్, బ్యానర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దానికి కారణం వాళ్ళు ఏదో రిలీజ్కి ఓ బ్యాన్ పెద్ద బ్యానర్స్ అయితే రిలీజ్లకి ఈజీ అవ్వచ్చు, థియేటర్స్ దొరకవచ్చు, అంతవరకే. బట్ ఫైనల్గా కొట్టాల్సింది ఆవిడ మెరిట్ ఆర్ ది వే షీ మేడ్ ద ఫిల్మ్.
ఎంతవరకు ఆడిటోరియంని అది క్యాప్టివేట్ చేసి క్యాప్చర్ చేస్తుంది, దీస్ థింగ్స్ ప్లే ఎ మేజర్ రోల్ 100%. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం మాత్రం చూస్తే నాకు ఏదేదో చాలా వింతగా విచిత్రంగా జనాలు కూడా ఇష్టపడి కొత్తగా ఉందిరా ఇది ఏదో. నేను రెగ్యులర్ కుర్చీ జరగడాలు చెప్పారు, ఈ హారర్ క్లీషే సౌండ్ నైట్ టైం టప్ 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 రావడం అదంతా లేదు లేదు డోర్ కర్ర అన్ని క్లీషేస్ ని ఉండేసి నాకు లిటరల్ గా హారర్ సినిమా పోల్టర్గేస్ట్ ఓమెన్ ఇలాంటి సినిమాలన్నీ సీల్డ్ గా ఉన్నాయి డివిడి ఇంట్లో చూడు. అరుంధతి సగమే చూసా, ఓ అమ్మొట్టు అరుంధతి సగమే చూసా. భయం, ఎందుకు వీళ్ళు చీకట్లో వెళ్తారు, ఎందుకు ఆ గోడౌన్కి వెళ్తారు, ఎందుకు ఫామ్ హౌస్ లోకి నైట్ టైం ఎందుకు వెళ్తారు, ఇప్పుడు అవసరమా నైట్ నేను ఓ కంటిన్యూస్ గా మాట్లాడతా. అంటే నీలాంటి ఒక మోడికల్ ఒక నువ్వు ఒక థియేటరిస్ట్ వి ఉంటే కూడా రైటర్ వి అయినా కూడా నీకు భయం నాకు తెలుసు సినిమా అని. కానీ మనం ఏడుస్తాం కూడా కదా సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు, అది సినిమాని మనకు తెలుసు కదా. మాతృదేవ భావ చూస్తే ఎలా నాలుగు వరకు ఏడ్చాను నేను, ఆ సినిమా జరుగుతున్నంతసేపు నేను ఉన్నా, ఐ వాజ్ దేర్ ఆన్ సెట్. సో అదే వాట్ ఈస్ దట్ ఈస్ వాట్ సినిమా ద పవర్ ఆఫ్ ఇట్ అల్టిమేట్ డ్రీమ్. బట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ కెరీర్ ఈస్ కన్సర్న్డ్, ఇన్నాళ్ళ ఈ జర్నీలో నువ్వు గనక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నీ మధుర స్మృతులుగా ఏ పాత్రలు చెప్పగలవు? చాలా ఉన్నాయండి. ఫస్ట్ శివ చెప్తాను, అంటే అసలు ఫస్ట్గా స్క్రీన్ మీద కనిపించడం, స్క్రీన్ మీద కనిపించిన మ్యాజిక్లో మ్యాజిక్ పైగా అది అంత పెద్ద హిట్, అంత పెద్ద హిట్, పార్ట్ బ్రేకింగ్, ప్లస్ ఆ క్యారెక్టర్ విపరీతమైన పేరు పేరు. తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేసిన 8/9/96 సాయంత్రం 3:45 చిరంజీవి గారిని టచ్ చేయడం సహా లంచ్ బ్రేక్ తర్వాత అన్నయ్య కాంబినేషన్ ఫస్ట్ టైం టచ్ చేశా. అంతకుముందు చూశా ఆపద్ బాంధవుడు శివుడు గెటప్ అదంతా చూశాను. తర్వాత స్టేట్ రౌడీకి దెబ్బలు తిన్నాను అసెంబ్లీ దగ్గర పోలీసులు అంతా జరగ షూటింగ్లో అలా ఫస్ట్ టైం ఆయన ఆయనతో హిట్లర్ యాక్ట్ చేయడం. ఆ తర్వాత చందమామ నంద్యవాడు, ఆ తర్వాత ఖడ్గం, ఆ తర్వాత మహాత్మా, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి కొన్ని. అన్ని నీకు ఒక ఆర్టిస్ట్గా నీకు సాటిస్ఫాక్షన్ మిగిల్చాయి. నన్ను ఏదో చేయమన్నా లేదు. ఇప్పుడు మహాత్మాలో శ్రీకాంత్కి నేనే విషయం పెట్టితే శ్రీకాంత్కు అది తెలియదు నేను విషయం పెట్టానని. అరే నువ్వు ఒక్కడే మన దాంట్లో సెటిల్ అవ్వలేదు రా, డబ్బు తీసుకుని వెళ్ళి ఆటో కొనుక్కోరా అంటే నేను విషయం పెట్టాక కూడా వీడు ఆటో డబ్బులు ఇస్తున్నాడని అప్పుడు నేను ఏడ్ చేస్తూ తప్పైపోయిందనే విషయం పెట్టానని తప్పు సారీ అని అంటే అది చూసి వంశీ మానిటర్ దగ్గర బాస్టర్డ్ అని వెళ్ళిపోయాడు. అది చాలా నాకు లైఫ్ కదా. మరి ఏడ్ చేస్తున్నాడు అక్కడ మానిటర్ దగ్గర, ఏమరా సూపర్ రియల్లీ. నేను అందుకే అంటున్నా బికాజ్ ఐ నో యువర్ కోయిషెంట్, నీ తాలూకా పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు. బట్ వాటన్నిటి క్యారెక్టర్ల కన్నా కూడా ఈ క్యారెక్టర్ బాగా సెలబ్రేట్, డిఫరెంట్ డోర్ ఓపెన్ అయ్యి చాలా రోజుల తర్వాత కష్టపడాలి ఈ సినిమా. ఉత్తిగా చాది ఇది ఉత్తేజకి ఇది ఉత్తీర్ణత సాధించాల్సి లేదు, ఇది దీని మీద 100% నేను పెట్టాలి మనసావాచకర్మ పెట్టావు అంతే అది అవసరమా. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విని జనాలు ఏంటంటే నీకున్న ఇమేజ్కి నీకున్న పాపులారిటీకి ఏం పీకాడు చూడాలి, ఒక పంతంతో ఏం పీకాడు ఏం పీకాడు అని ఒక పంతంతో వస్తారు. ఎస్ ఆయన చూద్దాం. అండ్ వంశీ గారు చెప్పిన అదే మాట చెప్తారు. సో ఈ మీ కెరీర్లో మీకు ఒక మంచి సూపర్ హిట్ రావాలి ఉమెన్ డైరెక్టర్గా, ఆ డిగ్నిటీ అంటే ఒక ఉమెన్ సూపర్ హిట్ కొడితే దానికి ఉండే డిగ్నిటీ మామూలుగా ఉండదు. నందిని రెడ్డి గారు అలా మొదలైంది కొట్టినప్పుడు ఆ డిగ్నిటీ వేరు, ఇంట్లో అమ్మ గెలిచినట్టు పైగా సొసైటీకి అది గొప్పగా అనిపించకపోవచ్చు కానీ బట్ సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్. స్పేస్లోకి వెళ్ళడం కన్నా కష్టమైన పని ఇక్కడ డైరెక్టర్గా ఒక ఉమెన్ సక్సెస్ అవ్వడం అని. సో వీ విష్ యూ దట్ స్పేస్ జర్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పేస్ జర్నీ అండ్ ఉత్తేజి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తాడో పేడ తేల్చుకుందాం సినిమా రిలీజ్ నాడు. నువ్వేం పీకేవో సిక్స్త్ అది ఎలా పీకబడిందో
నేను పేకుతున్నానా పీకానా ఉత్తేజ అంత చూడాలి ఆ రోజున మాత్రం 100%. సో బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ. ఇది వాళ్ళు సిట్ ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఏ ఉమెన్. రేపు ఉమెన్స్ డే 8th జరగబోతున్న సందర్భంగా ఒక ఉమెన్ డైరెక్టర్ని, అది కూడా ఒక యంగ్ లేడీని ఇంటర్వ్యూ చేయడం అన్నది నేను కూడా ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఒక జర్నలిస్ట్గా. అండ్ ఆల్ ది వైల్ ఎప్పుడు ఉత్తేజన కలిసి మాట్లాడినా ఇట్స్ ఎ ప్రివిలేజ్. తమ్ముడు తమ్ముడు వాడు. బట్ మళ్ళీ కామెంట్లో తిడుతుంది, సంస్కారం లేదా లేదా గెస్ట్ అలాగే అంటాను మళ్ళీ పెట్టండి. సో ఆవర్స్ ఈజ్ ఎ వెరీ లాంగ్ జర్నీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీ హాస్ బీన్ ఇన్ టు మెనీ మెనీ ఫ్యాకల్టీస్ ఫర్ మెనీ ఇయర్స్. నౌ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ బాల్కనీ ఆఫ్ హిజ్ ఓన్ పొటెన్షియల్ అండ్ విచ్ విల్ బి అన్వేల్డ్ ఆన్ ద రిలీజ్ డేట్. లెట్ అస్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్.